నెల్లూరు నగరంలోని సంతపేట సమీపంలో మహాగణపతి సన్నిధి దేవస్థానం నందు వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారి కైకర్యాలను ప్రత్యేక పూజలు ఉదయము నుండి నిర్వహించారు. విశేషంగా భక్తులు దేవస్థానానికి విచ్చేసి స్వామివారి దర్శనం చేసుకుని కృపకు పాత్రులు అయ్యారు అని, అనంతరం మధ్యాహ్నం 600 మందికి అన్న వితరణ కార్యక్రమాన్ని ఘనంగా కార్యనిర్వహణ అధికారి రాధాకృష్ణ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అర్చకులు శివకుమార్ మరియు దేవస్థానం సిబ్బంది సుధాకర్ తదితరులు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు. శ్రీ మహాగణాధిపతి సన్నిధి దేవస్థానం ఆనంద కన్నపోమేశ్వరి సప్తమంలో అనుబంధ సంస్థ అయిన శ్రీ మహాగణపతి దేవస్థానము. ఈ దేవస్థానంలో ఉదయం వినాయక చవితి సందర్భంగా ఉదయం పాలాభిషేకము, పంచామృతాభిషేకము, పూలంగి సేవ, అన్నదానము అన్నీ దేవస్థానం తరఫున చేయించడం జరిగినది. ఇట్లు దేవస్థానం పూజారి. ఈరోజు అన్నదాన కార్యక్రమంలో ఎంతమంది భక్తులు పాల్గొనడం జరిగింది స్వామి? సుమారు 600 మందికి అన్నదానం జరిగింది. ఈ రోజు పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారి కైకర్యాలు ఉదయం నుండి ఎప్పుడు మీరు ప్రారంభించారు, ఎప్పటి వరకు ముగిస్తారు? ఉదయం 6 గంటల నుంచి ప్రారంభం చేశాము, అది ఇప్పుడు 1:30 వరకు. ఈ వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని ఇంకా ఏమైనటువంటి కార్యక్రమాలు అంటే ప్రత్యేక పూజలు ఈరోజు నిర్వహించారు కదా, అదేవిధంగా రేపు ఎల్లుండి ఏమన్నా ప్రత్యేక కార్యక్రమాలు మీ దేవాలయం నుంచి ఏర్పాటు చేసే సూచనలు ఉన్నాయా? ప్రతిరోజు ఉదయం పాలాభిషేకం జరుగుతాయి, పూజ, సహస్రనామ పూజ, ఇంకా మంత్రపుష్పం. దేవస్థానం తరఫున 11వ తేదీ వేకలంగుడి దగ్గర వచ్చిన భక్తులకు 50 కేజీల పులిహారం లడ్డు ఇవ్వడం జరుగుతుంది. అంటే ప్రసాద విక్రణ అనేది జరుగుతుంది అన్నమాట. అంటే నిమజ్జన రోజు మీరు ఆ కార్యక్రమం ఏర్పాటు చేశారు, అది మీ దేవాలయం అంటే మీ దేవస్థానం నుంచి ఏర్పాటు చేశారా? దేవస్థానం ఎన్ని కిలోల వరకు ఆడ ప్రసాద విక్రణ జరుగుతుంది? 50 కేజీలు 50 కేజీ పులిహార, 30 కేజీల లడ్డు. ఓకే, ఇది మీ దేవస్థానం నుంచి ఏర్పాటు చేస్తున్నారు. ఓకే, కార్యనిర్వహణ అధికారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఓకే, అవునండి. ఈరోజు వినాయక చవితి పర్వదినం ప్రజలు చాలా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. సో భక్తులు ఏ విధంగా మీకు ఈరోజు దేవస్థానానికి రావడం జరిగింది? సుమారు ఎంతమంది ఇక్కడ ఈరోజు స్వామివారిని దీనికి వచ్చి ఉంటారు? 1000 మంది వచ్చారు. ఓకే, మీ పేరు స్వామి? మీ పేరండి? సుధాకర్. ఈవో గారి పేరు? రాధాకృష్ణ గారు. థ్యాంక్ యూ. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి.